करोना ఉద్రతమవుతున్న సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులు బాధితులను దోచుకుంటున్నాయి। నల్గొండ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులపై అధికారులు కొరడా జిలిపిస్తున్నారు। జిల్లాలోని పోలీస్ యంత్రాంగం స్పెషల్ డ్రైవ్లు చేపడుతోంది। కరోనా బాధితుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై వరుస కేసులు నమోదు చేస్తోంది। నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కరోనా చికిత్స పేరుతో ప్రైవేట్ హాస్పిటల్లు కరోనా బాధితుల నుండి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు। ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టాను రాజ్యంగా వ్యవహరిస్తున్నారు। కరోనా చికిత్సకు సంబంధించి అధిక ఫీజులు వసూలు చేయడంతో మిర్యాలగూడలోని శ్రీ సూర్య హాస్పిటల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు। డాక్టర్ తో పాటు మరో నలుగురిని అదుపులో తీసుకొని విచారణ చేపట్టారు। దీంతో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు। ఇక రెండు రోజుల క్రితం ఇదే మిర్యాలగూడలోని కోణార్క్ ఆసుపత్రిలో రెమ్డిసివర్ ఇంజెక్షన్ కు సంబంధించి అధిక డబ్బులు వసూలు చేయడంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దానిపై విచారణ చేసి కేసు నమోదు చేశారు। మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ సూర్య ఆసుపత్రి కేంద్రంగా రెమ్డిసివర్ ఇంజెక్షన్ దందా సాగుతోంది। అయితే 4 రోజుల క్రితం పోలీసులు దాడులు చేసి భారీ సంఖ్యలో రెమ్డిసివర్ ఇంజెక్షన్లను పోలీసులు సీజ్ చేశారు। అంతే కాకుండా అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారన్న దానిపై విచారణ చేపట్టారు। దీంతో మిర్యాలగూడకు చెందిన బాలకృష్ణ హైదరాబాద్ హెటిరో కంపెనీలో మేనేజర్ గా పని చేస్తుండగా అతని చిన్ననాటి స్నేహితుడు మిర్యాలగూడకు చెందిన గణపతి రెడ్డి క్యూ ల్యాబ్ పేరుతో హైదరాబాద్ లో వ్యాపారం నిర్వహిస్తున్నట్లుగా రంగనా చెప్పారు। ఇప్పటివరకు మొత్తం 138 బాటిల్స్ శ్రీ సూర్య ఆసుపత్రికి గణపతి రెడ్డి ద్వారా సరఫరా జరిగిందని తేలింది। ఈ కేసులో 2 రోజుల క్రితం శ్రీ సూర్య ఆసుపత్రి డాక్టర్ అశోక్ కుమార్ తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు। హెటిరో మేనేజర్ బాలకృష్ణ అతని స్నేహితుడు గణపతి రెడ్డిలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు। దాదాపు నల్గొండ జిల్లాలో ఒక 30 హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కు మనం కోవిడ్ అప్రూవల్ హాస్పిటల్ గా మనం ఇవ్వడం జరిగింది పర్మిషన్। దాంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించినటువంటి కొన్ని గైడ్లైన్స్ ప్రకారంగా చార్జెస్ అయితేమి రేట్స్ అయితేమి ఇంజెక్షన్స్ ఆక్సిజన్ ఇవన్నీ కూడా మనం ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది। సో కొన్ని కంప్లైంట్స్ రావడం సో కొన్ని హాస్పిటల్స్ ఆల్మోస్ట్ 90% పీపుల్ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ బాగా చేస్తున్నారు। బట్ కొంతమంది ఇదే సమయాన్ని అవకాశంగా తీసుకొని కొంత బిజినెస్ రూపంలో ఇంజెక్షన్స్ను ఎక్కువ ధర అమ్ముకోవడం లేదా ఐసీయూ చార్జెస్ బెడ్ చార్జెస్ ఎక్కువ వేయడం సో రోజుకి 15 నుంచి 50 వేలు లక్ష రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది। సో ఆ నేపథ్యంలో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు। కొంతమంది చేసే దానివల్ల అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు। సో అది కట్టడేసే క్రమంలో ఈరోజు మేము ఈరోజు అన్ని హాస్పిటల్ తిరుగుతూ ఉన్నాం। డెఫినెట్గా కొన్ని అవకతవకలు కొన్ని చోట్ల కనపడుతూ ఉన్నాయి। వాళ్ళకి ముందుగా వాళ్ళకి నోటీసులు ఇస్తాం। వాళ్ళ నోటీస్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి అవసరమైతే వాళ్ళ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడానికి కఠినమైన చర్యలు తీసుకోవడానికి చట్టపరంగా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం। కరోనా చికిత్స పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు చేసినప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం మారడం లేదు। కరోనా చికిత్స పేరుతో లక్షల్లో ఫీజులు వసూలు చేయడంతో పాటు రెమ్డిసివర్ ఇంజెక్షన్లను బ్లాక్లు అమ్ముతూ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు కోర్టులు గడిస్తున్నారు। దీంతో జిల్లా కలెక్టర్, వైద్యాధికారి, జిల్లా ఎస్పీ, ఆసుపత్రుల యాజమాన్యాలు డాక్టర్లతో సమీక్ష నిర్వహించి ఫీజుల విషయంలో నిబంధనలు పాటించాలని సూచించారు। తీరు మారకపోవడంతో డీఐజీ రంగనాథ్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి అధిక ఫీజులను వసూలు చేస్తున్న ప్రైవేట్ యాజమాన్యంపై డాక్టర్లపై కేసు నమోదు చేస్తున్నారు। ప్రస్తుతం ఉన్న కరోనా నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటళ్లు ప్రజల నుండి చాలా లక్షలు అనేవి లాగుతున్నారు। దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి కరోనా నుంచి ప్రజలని కాపాడాలని అలాగే ప్రైవేట్ వారి నుంచి కూడా కాపాడాలని అందుకోసం ప్రభుత్వం అనేది కరోనా పేషెంట్లను ఆదుకోవాలని అలాగే వారి కోసం ఆక్సిజన్ని వారి వ్యాక్సిన్ని త్వరగా అందించి వారిని త్వరగా కోరుకునే విధంగా వారిని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం। ఇప్పటికైనా ప్రజలు నిర్భయంగా ఇలాంటి సమస్యలపై అధిక ఫీజులు వసూలు చేసే ఆసుపత్రులపై ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని అవసరమైతే డయల్ 100 ద్వారా సైతం ఫిర్యాదు చేయొచ్చని సూచించారు।